బెయిల్ రద్దు చేయాలనే అంశంపై వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీబీఐ కోర్టులో ఊరట లభించింది. జగన్కు బెయిల్ రద్దు చేయాలని కోరుతూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ న్యాయస్థానం శుక్రవారం కొట్టేసినట్టు అక్రమాస్తి కేసుల్లో అరెస్ట్ బెయిల్ రద్దు చేయపై బయటకు వచ్చిన జగన్ షరతులు ఉల్లిగి పిరించింది. అందువల్ల ఆయన బెయిల్ రద్దు చేయాలని సీబీఐ న్యాయస్థానాల్లో పిటిషన్ వేసింది. జగన్ ఉద్దేశపూర్వకంగా సాక్షులు బెదిరిస్తున్నారని, కోర్టులో విచారణ కూడా ప్రభుత్వం చేసేలా ప్రవర్తిస్తున్నారని సీబీఐ ఆరోపించింది. ప్రభుత్వ మాజీ ప్రధాని కార్యదర్శి రామ్కాంత్ రెడ్డి సాక్షి ప్రతిగా ఇచ్చిన ఇంటర్వ్యూ ఇందుకు నిదర్శనమని సీబీఐ కోర్టు పేర్కొంది. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరికొన్ని అప్డేట్స్తో మీ ముందు ఉంటాం. వీలైతే లైక్ చేయండి లేదా షేర్ చేయండి.